చీపిరి వలస గ్రామంలో ఆటో బోల్తా 18 మంది ఉపాధి హామీ కార్మికులకు తీవ్ర గాయాలు. వివరాలు అలాగున్నాయి. ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో కొత్త వలస మండలం చీపిరి వలస గ్రామ వాస్తవ్యులైన 18 మంది చెరువు పని ఉపాధి హామీ వర్కర్లు మింది వలస రామచంద్రాపురం చెరువులో చెరువు పని నిమిత్తం వచ్చి పని పూర్తి చేసుకొని తిరిగి వెళ్లే సమయంలో ఆటోలో కూర్చొని ఉండగా ఆటో అదుపు తప్పి ప్రమాదవశాత్తు 2 బోల్తాలు కొట్టింది. దాని పర్యవసనంగా ఆటోలో ఉన్న 18 మంది క్షతగాత్రులయ్యారు. అందులో ఒక మహిళకి బాగా సీరియస్గా ఉండగా శీలానగర్లో గల కిమ్స్ ఐకాన్ హాస్పిటల్కి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలియజేశారు. మిగిలిన వారిని కొత్త వలసలో గల సంజీవని హాస్పిటల్లో అత్యవసర చికిత్స విభాగంలో చికిత్స చేస్తున్నారు. చాలామందికి ఎముకలు ఫ్రాక్చర్ అవ్వడంతో హాస్పిటల్ సిబ్బంది గాయపడిన వారికి చికిత్స చేస్తున్నారు. మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులైన వారిని పరామర్శించిన ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి.